అవును చాలా సినిమాలు చేశారు బాగుంటే గనక ఆడియన్స్ కూడా ఆదరించారు చాలా సినిమాలు ఆదరించారు ఆదరిస్తూనే ఉన్నారు నాకేంటంటే నాకు కొత్త జోన్ ఫస్ట్ టైం ఏంటంటే హారర్ కామెడీ చేయడం నాకు కొత్తది కాబట్టి ఒక ట్రైల్ వేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి సబ్జెక్ట్ బాగుంది కాబట్టి అంత ముందు రెండు మూడు హారర్ విన్నా కూడా అది ఫుల్ సీరియస్గా ఉంటూ ఏదో థ్రిల్లర్ మిక్స్ చేసిన హారర్ ఇవన్నీ ఉండేది బట్ ఏదంటే ఓన్లీ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వెళ్ళాం బట్ ఎక్కడ కూడా వల్గారిటీ అనేది లేకుండా చక్కగా నీట్గా ఒక డీసెంట్ కామెడీతో వెళ్ళిన సినిమా ఇది డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇష్యూ ఉన్నాయి నాకు కాదు యా అది మొత్తం యూనిటే దాన్ని డైరెక్ట్ చేసింది యూనిట్లో ఉన్న మంచి మంచి ఒక మంచి డైరెక్టర్ చేశాడు అతని పేరు రివీల్ చేయొద్దన్నారు అందుకని మేము రివీల్ చేయట్లేదు యా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఒప్పుకుంటే రిలీజ్ చేస్తాం అది కూడా నేను డిస్టర్బ్ అవ్వలేదు నేను ప్రొడ్యూసర్కి ఆయనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి సినిమా ఆగిపోయే పరిస్థితికి వచ్చి ఆయనకి హెల్త్ బాగా సంథింగ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ జరిగినాయి జరిగిన తర్వాత సినిమా కిల్ అవ్వకూడదు ఎందుకంటే పెట్టిన ప్రొడ్యూసర్ నష్టపోకూడదు ఇప్పుడు ఒక డైరెక్టర్ వాళ్ళు ఇంకో సంవత్సరం తర్వాత చెప్తాను నేను లేను నేను రాను అని చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ ఆపుకొని కూర్చోలేడు కదా అలానే బట్టి నేను డెఫినెట్గా నేను ఆల్వేస్ ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తాను నేను ఈ ప్రొడ్యూసర్ అయినా కాదు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తాను నేను ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత చేసి ఆయన ఏమన్నా అయిపోయాడంటే అందరూ నాకు నష్టపోవాల్సి వస్తుంది సో ఆ ఉద్దేశ ప్రకారం ప్రొడ్యూసర్ మాట నేను కూడా ఇది సరే మీ ఇష్టం ఎలాగైనా చేయండి వీళ్ళు బట్ ఇది పర్ఫెక్ట్గా రావాలంటే ఇంకో పెద్ద డైరెక్టర్ ఇంకో మంచి డైరెక్టర్ని పెట్టి చేసి కొంత అంటే చాలా మట్టికి ఒక హాఫ్ వర్క్ అర్థం చేశారు నేను వేరే ఫిల్మ్తో పోల్సాను ఎందుకంటే ఈ ఫిల్మ్ ఒక సపరేట్ జోనర్ కాబట్టి నాకున్న ఫిలిమ్స్ పెళ్లి సందర్లు కానీ అయ్యి కానీ కట్గాలు కానీ ఇవన్నీ ఉన్నాయి ఆపరేషన్ దుర్యోధన బట్ ఆ జోనర్స్ వేరు ఈ జోనర్ వేరు నేను ఫస్ట్ టైం ఈగలు వెయిటింగ్ ఎలా రిసీవ్ చేసుకుంటారు నేను కూడా కొత్త కొత్త ఎక్స్ప్రెషన్ నేను భయపడడం వాటిని చూసి ఆ దయ్యాలను చూసి నేను భయపడడం ఇవన్నీ కూడా గమ్మత్తైన సీన్స్ ఉంటాయి నేను చేసేటప్పుడే నేను నవ్వుకునేవాడిని నేను భయపడుతున్నాను దెయ్యాలకి భయపడటం ఆ దెయ్యాలు రావడం నన్ను భయపెట్టడం ఇవన్నీ సీన్స్ అన్నీ గమ్మత్తుగా ఉంటాయి సో కొత్త జోనర్ ట్రై చేసాం చూద్దాం ఎలా ఉంటుంది అనేది యా ఇప్పుడు నేను ఒకటే అండి నాకు వచ్చిన అవకాశాన్ని ఇప్పుడు హీరోగా రారా ఒక ఫిలిము అలాగే ఆపరేషన్ 2019 అని చెప్పి ఫుల్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వెళ్తున్నాం ఆ సినిమా కూడా అంటే ఆపరేషన్ దుర్యోధన ఆల్రెడీ అంతకుముందు పొలిటికల్ బ్యాక్డ్రాప్లో చేశాను ఇదేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో ఇటు ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉన్నారు ప్రేక్షకులు ఎలా ఉన్నారు ఒక సిస్టమ్ ఎలా ఉంది ఆ సిస్టమ్ దేని వలన కరెక్ట్ అవుతుంది ఓట్లు తీసుకొని అదే డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం ఇవన్నీ ఈ కాన్సెప్ట్తో ఏంటంటే ఒక డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఆపరేషన్ 2019 ఓన్లీ హీరోయిన్ క్యారెక్టర్లు కూడా నేను చేసుకుంటూ వెళ్తున్నాను మొన్న ఈ మధ్య యుద్ధం చండం అనే ఒక ఫిలింలో విలన్గా కూడా చేశాను ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు బట్ ఇప్పుడు నా సినిమాలు నేను హీరోగా చేస్తున్న సినిమాలు ఒక రెండు మూడు కంటిన్యూగా ఇప్పుడు లైన్లో ఉన్నాయి పెద్ద క్యారెక్టర్స్ వచ్చి మంచిది నాకు హ్యాపీ అనుకుంటే డెఫినెట్గా నాకు చేయడంలో ఇది లేదు అన్ని క్యారెక్టర్ అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను హైలైట్స్ రారా అనేది ఏంటంటే ఫుల్ అండ్ టు ఎంటర్టైన్మెంట్ అండి ఈ మధ్యకాలంలో నేను చేయలేదు ఎంటర్టైన్మెంట్ ఒక హీరో ఎంటర్టైన్మెంట్ చేసి దెయ్యాలు అవన్నీ నేను ఆ కాన్సెప్ట్ బాగుంది కాబట్టి డెఫినెట్గా రారా అందరు ప్రేక్షకులని ఆలోచిస్తుందని మాత్రం 100% నమ్ముతున్నారు కొత్తగా ఉంటుంది కొత్త జోనర్ కాబట్టి నాకు రెగ్యులర్ అయితే కనుక డెఫినెట్గా ఆడియన్స్ బాగోపోతే ఏ సినిమా చూడరు ఏ ఎంత పెద్ద సినిమా అయినా సరే వాళ్ళకి నచ్చకపోతే సినిమా చూడరు నేను డెఫినెట్గా నా హోప్ ఏంటంటే ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు బీసీల దగ్గర నుంచి ఏ క్లాస్ సెంటర్స్ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు నమ్మకం మాత్రం మాకు ఉంది మా ఇంటికి యా ఆల్రెడీ సెన్సార్ రిపోర్ట్ మంచి రిపోర్ట్ వచ్చింది ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చూసాము చాలా హోప్తో ఉన్నాం సినిమా ఈ 23 రిలీజ్ చూద్దాం ఇప్పుడు మాకు బాగానే ఉంటాయి కొన్ని సినిమాలు అది ప్రేక్షకులకి వెళ్ళే వాడికి ఎలా అవుతుంది అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు
లేదు ఫుల్ ఫ్లెడ్జ్ విలన్ ఏం చేయట్లా ఏమో అది సక్సెస్ అయితే చాలా ఆఫర్లు వచ్చాయి అది సక్సెస్ అవ్వలేదు మలయాళంలో ఒక ఫిల్మ్ చేశాను మోహన్ లాల్ గారితో బట్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ అది అండ్ ఓన్లీ జస్ట్ నాకు వచ్చి అడగగానే ఉన్నికృష్ణ గారు అండ్ మా ఫ్రెండ్ సాయి ఉన్నారు సరదాగా ఉంటుంది మలయాళం కూడా ఒకటి చేద్దాం అని చెప్పేసి నేనే డబ్బింగ్ చెప్పాను దానికి డబ్బింగ్ కూడా నేను చెప్పి అలాగే కళ్ళ ఒప్పుకొని చేస్తాను సుదీప్ అండ్ శివరాజ్ కుమార్తో దాని పేరు కూడా విలన్ అయ్యాడు రెండు సినిమాల పేర్లు కూడా విలన్ విలన్ అని పెట్టారు దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తాను బట్ ఎక్కువ ఏంటంటే తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా నేను మెయిన్ తెలుగుకే మనం ప్రిఫరెన్స్ చేస్తున్నాం ఈసారి నుంచి నీట్గా ప్లాన్ చేసుకుని వెళ్దాం డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు డిఫరెంట్ జోనర్స్ మీద ప్లాన్ చేస్తున్నాను నేను చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతామో ఏంటో తెలియదు కదా 100% చేస్తాను నో డౌట్ అది ఇట్లా ఇది యాక్చువల్గా టైటిల్ ఎందుకు పెట్టామంటే చంద్రముఖిలో రారా అని ఉంది కదా అది బాగుంటుంది ఒక సౌండింగ్ బాగుంటుందని చెప్పేసి రారాన్ని పెట్టడం జరిగింది అంటే ఆ దెయ్యాలు మమ్మల్ని రారా అని పిలవడం ఆ కాన్సెప్ట్ వాళ్ళు లవ్ గమ్మత్తైన సీన్స్ ఉన్నారు హీరోయిన్కి నాకు గమ్మత్తైన సీన్స్ అన్నీ ఉంటాయి అమ్మాయి నన్ను లవ్ చేయడం నేను తప్పించుకోవడం నేను ఎలా తప్పించుకున్నాను అట్లా అన్నీ ఉంటాయి